గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెల రాశిచక్రాన్ని మారుస్తూ ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపిస్తూ ఉంటాడు మార్చి పదిహేనున సూర్యుడు తన రాశిని మార్చి మీనరాశిలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు ప్రస్తుతం సూర్యుడు కుంభరాశిలో ఉన్నాడు అలాగే శని మకర రాశిలో అనేక గ్రహాల కలయిక కూడా ఉంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మార్చి పదిహేను రెండు వేల ఇరవై రెండు తర్వాత సూర్యుడితో సహా ఇతర గ్రహాల స్థానాలు మార్పు వల్ల ఐదు రాసుల వారికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు అయితే ఆ రాశుల వారి ఎవరు అసలు వారికి రాబోయే అదృష్టం ఏంటి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సుమల్లో ఆల్ మీద క్లిక్ చేయండి అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి రాశి మేషరాశి మీనరాశిలో సూర్యుని సంచారం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా మంచిది విదేశాలకు వెళ్లాలన్నా పెద్ద కాలేజీల్లో అడ్మిషన్స్ తీసుకోవాలన్నా కళలన్నీ కూడా నెరవేరుతాయి అదే సమయంలో పనిచేసే వ్యక్తులకు కూడా వారి కెరియర్లో ప్రయోజనం పొందబోతున్నారు ఆర్థిక పరంగా చాలా ఉంది వివాహాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త కొత్త బిజినెస్లనేవి మీరు స్టార్ట్ చేయబోతున్నారు గతంలో ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా మీ జీవితం నుంచి తొలగిపోతాయి గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొత్త కొత్త అనేవి జరగబోతూ ఉన్నాయి మీరు ఊహించని విధంగా మీ జీవితంలో వచ్చిన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది అందరితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు గతంలో ఎదుర్కొన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరితో ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందుతారు సంతానం కలుగుతుంది సంతానం విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా మీ జీవితంలో అస్సలు ఎదుర్కోరని చెప్పుకోవాలి కాబట్టి ఎటువంటి భయాలు లేకుండా ముందడుగు వేస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి ఋషభ రాశి సూర్యుని సంచారము ఋషభ రాశి వారికి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఇది మీ పొదుపును మరింతగా పెంచుతుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి బలపడేలా చేస్తుంది దేనికైనా సరే మీరు పెట్టుబడులు పెట్టి ఉంటే గనుక అందులో మీరు ప్రాఫిట్ అనేది సాధించబోతున్నారు ఉన్నారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఆర్థిక పరంగా ఎటువంటి కష్టాలు కూడా అస్సలు ఉండవు అందరితో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో మీకున్న గొడవలు తొలగిపోతాయి గతంలో ఎవరైతే మీకు శత్రులుగా ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారు గ్రహాల్లో మార్పులు జరగడం వల్ల మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి విష్ణ ఫలితాలు కూడా అస్సలు ఏదైతే ప్రేమించుకుని ఎవరైతే వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికిది సరైన కాలమే ఖచ్చితంగా మీరు ప్రేమించిన వారిని వివాహాలైతే చేసుకోగలుగుతారు గతంలో మీరు కోరుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరబోతున్నాయి గతంలో మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారు ఇంతటి అదృష్టం అనేది మళ్ళీ మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చింది కాబట్టి అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి మీ జీవితంలో వచ్చిన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది అందరితో కలిసి సంతోషకరమైన జీవితాన్ని మీరు ఉన్నారు ఇక అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సమయం కెరియర్లో చాలా లాభదాయకంగా ఉంటుంది వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ సంవత్సరం అంతా కూడా మీ కెరియర్ అదేవిధంగా ఆర్థిక పరంగా చాలా మంచిగా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి విశేష ప్రయోజనం కలుగుతుంది రైతులకు బిజినెస్ చేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది చాలా విపరీతంగా ఉంది డబ్బు విషయంలో ఎటువంటి లోటు అనేది మీరు అస్సలు ఎదుర్కోరనే చెప్పుకోవాలి గతంలో మీరు చేపట్టిన అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి మీరు ఒక శుభకార్యం అనేది చేయబోతూ ఉన్నారు కొన్ని శుభవార్తలు అనేవి కూడా మీరు వినబోతూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా ఈ మిథున రాశి జాతకులకు అద్భుతంగా ఉండబోతూ ఉంది మీరు ఎవరినైతే మీ జీవితంలోకి రావాలి అని కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా మీ జీవితంలోకి వస్తారు వారితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు మీకున్న కోరికలన్నీ కూడా మీరు నెరవేర్చుకోగలుగుతారు ప్రతి ఒక్కరితో కలిసి ఆనందంగా ఉంటారు శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు మీరు ఏదైతే కొనుగోలు చేయాలి ఇన్ని రోజులు కూడా ఆలోచన చేస్తున్నారో ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు అందులో మీరు ఎటువంటి లాస్ అనేది అస్సలు ఎదుర్కోరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఎటువంటి విష్టం ఫలితాలు లేకుండా మీ జీవితం అనేది ముందుకు వెళ్ళబోతోంది కాబట్టి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఇక అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి సూర్యుని సంచారము చాలా డబ్బును తెచ్చి దాని ప్రభావం వారి ఆర్థిక పరిస్థితుల్లో స్పష్టంగా కనిపిస్తుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది పనిలో విజయం సాధిస్తారు ఏదైనా పని మీరు చేపట్టినప్పటికీ కూడా అందులో మీరు ఎన్నో విజయాలనేవి సాధిస్తారు గతంలో ఎదుర్కొన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి గతంలో ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి కాబట్టి అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు గతంలో మీరు కొత్తగా ఏదైనా చేయాలి అన్న ఆలోచన చేసినట్టయితే ఖచ్చితంగా మీరు చేసుకోగలుగుతారు అందులో మీకు ఎటువంటి మిష్టం ఫలితాలు కూడా అస్సలు ఉండవు ఆర్థిక బాగుంటుంది మీరు కోరుకున్న వారిని వివాహాలు చేసుకోగలుగుతారు కోరుకున్నవన్నీ కూడా కొనుగోలు చేయగలుగుతారు మీ కుటుంబ సభ్యుల్ని సంతోషంగా చూసుకోగలుగుతారు మహిళలు బయటికి వెళ్లి ఉద్యోగాలు చేయగలుగుతారు తద్వారా డబ్బు అనేది కూడా మీరు చాలా బాగా సంపాదించబోతూ ఉన్నారు అప్పులు తీసుకునే స్థాయిలో ఉన్న మీరు అప్పిచ్చే స్థాయికి వెళ్లబోతూ ఉన్నారు అంత బాగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది కాబట్టి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి మీ జీవితంలో వచ్చిన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇక అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి తులారాశి ఈ తులారాశి వారికి ఈ సమయం కెరియర్ పరంగా ప్రత్యేకంగా ఉంటుంది మీరు పురోగతిని పొందుతారు ధనం అనేది లాభదాయకంగా ఉంటుంది ఎవరైనా గొప్ప విజయాలు సాధించగలరు మీకు గౌరవం లభిస్తుంది సమాజంలో మంచి పేరుని సంపాదించుకుంటారు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతారు అంత మంచి రోజు అనేది మీ జీవితంలో రాబోతుంది ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది గతంలో ఏదైనా చెయ్యాలి అనుకుంటే అందులో మీరు విష్టం ఫలితాలు ఎదుర్కొన్నట్టయితే కనుక మీరు అస్సలు వదిలిపెట్టకండి దాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి డబ్బు అనేది కూడా మీరు అంతే బాగా సంపాదిస్తారు ప్రమోషన్స్ వస్తాయి ఏ విషయాల్లోనే కూడా ఈ తుల వారు ఎటువంటి కష్టాలు కూడా అస్సలు ఎదుర్కోరు గ్రహాల్లో మార్పుల వల్ల మీకు కూడా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది ఓకే అండి చూశారు కదా గ్రహాల్లో మార్పులు జరగడం వల్ల అసలు ఈ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మరి ఇంకెందుకు కలసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సుమల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ